everyone, welcome back to our channel Supraja Creative Videos. Iroju mana video lo nenu tasty tasty sambar recipe gurinchi meeku chupinchabothunanu. So chaala simple ga manavu ee recipe ready chesukochu. Chaala easy ga untundi process. Inka vachesi taste kuda chaala chaala baaguntundi. So manam ippudu tayari kosam kavalsina padarthalu inka vachesi tayari vidhanam anedi chusedam. Let's start the video. Munduga స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. సో కడాయి హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కిన తర్వాత మనము పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇంకా పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా సాంబార్ మీరు చేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్ డూపర్గా ఉందండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో మనము ఇంకా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని త్వరగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము కాయగూరలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు సాంబార్కి తెలుసు కదండి ఏవైనా ఉన్నవన్నీ వేసుకోవచ్చు. సో నేను ఇందులో క్యారెట్, ములక్కాడలు, ఉల్లగడ్డలు, ఇంకా వచ్చేసి బెండకాయ వేసానన్నమాట. సో నేను సాంబార్ పౌడర్ అనేది ఇంట్లోనే చేశానండి. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. సో ఆ సాంబార్ పొడి వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఈ విధంగా సాంబార్ పౌడర్ చేసుకున్నారంటే సాంబార్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. సో స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. మనం దీన్ని స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు కూడా మనము తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ సాంబార్ పొడి అనేది ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కాసేపు మగ్గనివ్వాలన్నమాట. సో ఈ వెజిటేబుల్స్ అంతా కూడా కాసేపు మగ్గనివ్వాలి. మనం మూత పెట్టేసామంటే త్వరగా మగ్గిపోతాయన్నమాట. సో తర్వాత కాసేపు తర్వాత మనము చింతపండు వాటర్ ఉంది కదండి, సో ఆ చింతపండు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము పులుపుకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పులుపు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. సో నేను సాంబార్ పౌడర్లో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి సో మనం చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇంకా వచ్చేసి తగినంత ఉప్పు కూడా మనము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనము ఈ స్టేజ్లో మనము ఉప్పు, కారం అవంతా కూడా చూసుకోవాలన్నమాట. సో మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి. సో ఇప్పుడు మనము కాసేపు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. సో చూడండి ఈ విధంగా బాగా కాసేపు మగ్గిన తర్వాత మనము పప్పు ఉంది కదండి, సో పప్పుని బాగా ఉడకపెట్టుకోవాలి. సో ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కాసేపు ఉడికిన తర్వాత దోసకాయలు యాడ్ చేస్తున్నాను. దోసకాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనము మిగతా వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత వేసుకోవచ్చు. చూడండి ఫైనల్గా కొత్తిమీర సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.